ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. మరి ఒక రోజు ఈ విధంగా ఆన్లైన్ ద్వారా, లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ దినాలు చూస్తున్నట్లయితే ప్రపంచమంతా కూడా వరల్డ్ క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాము అనేక విధాలుగా. మరి ఒక్క వైరస్ వల్ల ఒక సిక్నెస్సే కాదు, మరణాలే కాదు, అంతేకాదు కానీ కరువు, రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి శ్రమలు, ఇంకా ఎలాంటి సమస్యలు ప్రపంచం మనము ఎదుర్కోవాలో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే సరిగా లేవని మాత్రం చెప్పగలను. అందరూ కూడా తమ గృహాల్లో నిర్బంధం చేసుకొని సెల్ఫ్ రెస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోయి మరి వారి ఆఫీసెస్కి వెళ్లకుండా, వర్క్ ప్లేసెస్కి వెళ్లకుండా పనులు చేసుకోలేక మరి ఎంతో యాతన పడుతున్నప్పటికీ కూడా ఇది ఎంతో తప్పనిసరి అవడం వల్ల మరి ఎవరి గృహాల్లో వారు ఉండడము ఎంతో శ్రేయస్కరమని, ఎంతో క్షేమకరమని దాన్ని బట్టి మనం ఎంతో కొంత చాలా వరకు మరి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చేయగలమని చెప్పి మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు మేరకు, అలాగే మరి జ్ఞానంతో మనం కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఎవరి గృహాల్లో వారైతే ఉంటున్నాము. మరి క్రైస్తవులమైన మనము, క్రీస్తుని ఎరిగిన మనము, మరి ఈ యొక్క టైం అంతటిని మీరు ఎలా వినియోగిస్తున్నారు? మీరు మీ గృహాల్లో ఉండి ఎక్కువ సమయము దేనికి గడుపుచున్నారు? హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం విత్ ద లార్డ్? దేవునితో గడుపుటకు చాలా సమయం వచ్చిందని, మరి ఇదివరకైతే ఎందుకు చర్చ్కి రాలేకపోయారు, ఎందుకు ఫాస్టింగ్స్లో మరి మీరు పార్టిసిపేట్ చేయలేకపోయారు అని సంఘస్థులను అడిగినప్పుడు మాకు వచ్చే జవాబులు, చాలా వరకు వచ్చే జవాబులు ఏంటంటే, మేము చాలా బిజీ అండి, మా వర్క్లో మా జాబ్లో మేము చాలా బిజీగా ఉన్నాము, లేదా మాకు సెలవు దొరకలేదు, మాకు కుదరలేదు, ఇలాంటి సమాధానాలు ఎన్నో చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు అలాంటి సమాధానాలు, అలాంటి జవాబులు ఇవ్వడానికి అవకాశం లేకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇంటి దగ్గరే ఉండండి అంటున్నారు, పని చేయొద్దు అంటున్నారు. ఎప్పుడైనా ఇలాంటి వార్తలు మనం విన్నామా? పని చేయాలి. ఈవెన్ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు, సండేస్ అప్పుడు కూడా కొంతమందికి పని వేళలు తప్పట్లేదు. కానీ ఇలాంటి టైంలో ఈరోజు ప్రభు మనకిచ్చిన ఒక అవకాశం అయితే డోంట్ వర్క్, స్టే అట్ హోమ్ అని గవర్నమెంటే, కంపెనీసే చెప్తున్నట్టుగా మరి ఇలాంటి ఒక మంచి తరుణమే మనకి వచ్చిందని నేను చెప్పగలను. మంచి తరుణం అవి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా చాలా క్రైసిస్ గుండా వెళ్తుంది కాబట్టి. అయినప్పటికీ కూడా క్రీస్తుని వెంబడిస్తున్న మనకి చాలా సమయం వచ్చిందని, మరి ఇంత సమయాన్ని నీవైతే ఎలాగా స్పెండ్ చేస్తున్నావో తెలియదు. కానీ ప్రభు యొక్క బిడ్డగా ఈ దినం మీ ముందుకు వస్తూ ఒక మాట సెలవివ్వాలని, ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కువ సమయం నీకు దొరికింది అంటే, ఎక్కువ సమయము నువ్వు దేవునితో గడిపితే అది నీకు, నీ కుటుంబానికి ఎంతో క్షేమకరం, అది నీకు, నీ పిల్లలకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. మరి అంతేకాని ఇంత సమయం దొరికింది కదా అనేసి సోమరిపోతుల వలె, లేజినెస్తో, డల్గా, నంబగా ఉండిపోయి పని పాటలు చేసుకొని ఏదో తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, ఇలాంటి కార్యకలాపాలు చేయడానికైతే క్రీస్తుని వెంబడిస్తున్న వారికి అసలు తగదని దేవుని యొక్క సేవకురాలుగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ రెండు మూడు దినాల నుండి మనము కొన్ని అంశాలు నేర్చుకుంటున్నాము, క్రీస్తు రాకడ గురించిన అంశాలను మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా నేను మీ దగ్గరికి కొన్ని మాటలు తీసుకొని రావాలని, కొన్ని దేవుని మాటలు మీ ముందు ఉంచాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మరి ఇది వరకు కూడా మా యొక్క సంఘంలో ఈ మాటలు తెలియచేయడం జరిగింది. అయినా కూడా ఈ లైవ్ ద్వారా ఇంకా చాలా మందికి దేవుని యొక్క మాటలు, ప్రభు మాకు బయలుపరిచిన విషయాలు అనేకులకు తెలియపరచాలని మేము ఎంతగానో ఆశపడి, దేవుని ప్రేరేపణ నిమిత్త ప్రకారముగా ఇలాగూ ఈ 6 నుంచి 8 వరకు లైవ్ అనేది చేయడం జరుగుతుంది. ఒక 3 సంవత్సరాల క్రితం కావచ్చు మేము దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ప్రభు మాతో ఒక మాట మాట్లాడాడు. నేనైతే స్వయంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నేను ప్రభు యొక్క ముఖంలో ఒక చిరునవ్వును చూడటం జరిగింది. ప్రభు, యేసు ప్రభు వారు ఎందుకింత ఆనందంగా ఉన్నారు, ఆయన ఎందుకింత సంతోషంగా ఉన్నారు అని నేను అనుకున్నాను. తర్వాత
నేను ప్రార్థన అయిపోయిన తర్వాత నా అనుదినచర్య డే కోర్సులోకి వెళ్ళినప్పుడు కూడా మరి కంటిన్యూస్గా ఒక 3 డేస్ నేను యేసు ప్రభు వారు చాలా సంతోషంగా ఉంటున్నట్లుగా నేను చూస్తున్నాను ఆ దర్శనాన్ని. 3 దినముల తర్వాత నేను ప్రభుని అడిగాను, ప్రభా నేను చూసే ఈ దర్శనం ఏంటి, వై ఆర్ యు సో హ్యాపీ లార్డ్, ఎందుకు మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, మీరు నాకు బయలుపరచండి, మీరు నాతో మాట్లాడండి అని నేను ప్రభువుని అడిగాను. అలా ప్రభువుని అడిగినప్పుడు యేసయ్య ఆయన వాక్యంలో నుండి నాకు ఒక వాక్యాన్ని చూపించారు. అది లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో నుండి ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగు రాయబడింది, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఈ వాక్యం ప్రభు నాకు చూపించడం జరిగింది. మీరు అక్కడ స్పష్టంగా చదివితే ఆ వాక్యము, కనీసము ఈ రోజు మీరు బైబిల్స్ ఓపెన్ చేసి ఈ వాక్యం చదువుతున్నారో లేదో నాకు తెలియదు, 90% ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న వారిలో బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదవాలన్న ఒక ఆసక్తి కూడా లేని వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంతా కూడా చాలా ఈజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మేము మీతో మాట్లాడుతూ వాక్యాన్ని నేను ఒక రెఫరెన్స్ చూపించినప్పుడు స్క్రీన్ మీద ఒకవేళ వాక్యాన్ని మీకు డిస్ప్లే చేస్తే హాయిగా హ్యాపీగా ఆ వాక్యాన్ని చూస్తారు. కానీ బైబిల్ ఓపెన్ చేసి చదవాలి అన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది చెప్పండి? మరి ఇంత ఆసక్తి లేనితనము ఒక క్రైస్తవుడైనా నీలోనే ఉంటే అన్యుడు ఎలాగో రక్షింపబడతాడు నీ ద్వారా. కాబట్టి దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి, వాక్యాన్ని చదవండి. ఇప్పుడు మందిరాలు మోయబడ్డాయి, రేపు ఈ బైబిల్ కూడా నీ చేతిలో ఉండకపోవచ్చు. రానున్న దినాలు అలాంటి బహు కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లోనికి మనం వస్తాము కాబట్టి, దేవుని వాక్యం ముందుగానే సెలవిచ్చింది కాబట్టి స్క్రీన్ మీద మీకు వాక్యం డిస్ప్లే చేయాలను, ఏదో లేజీగా సోమరిగా ఈ వాక్యం దయచేసి వినొద్దు. కానీ దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చదివినట్లయితే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అన్న మాట దగ్గర నేను ఆగిపోయాను. ఎస్, జీసస్ ఇస్ వెరీ హ్యాపీ. ఎస్ ప్రభు చాలా సంతోషంగా నేను చూశాను. వై ఈజ్ హ్యాపీ, ఎందుకు ఆయన అంత సంతోషంగా ఉన్నాడని ప్రభుని అడిగినప్పుడు ఈ వాక్యంలో యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఆయన పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించి యేసయ్య ఇలా అంటున్నాడు, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. చూడండి, ఆ ముందు 3 దినముల క్రితమే ప్రభు మాతో మాట్లాడాడు ఆయన రాకడ సమీపిస్తుందని, యేసు ప్రభు వారు వస్తున్నారు ఈ లోకంలోని కని. అప్పుడు మేము కాసేపు ధ్యానించాము ఆ వాక్యం గురించి. అవును, యేసే వస్తున్నాడని తెలుసు, 2వ రాకడలో వస్తున్నాడని తెలుసు, ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్తాడని తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకు ప్రభు ఇది బయలుపరుస్తున్నాడు, ఎప్పటి నుంచో మనం వింటున్నాం కదా అని మేము అనుకున్నాము. కానీ ప్రభు మాట్లాడాడు, ఈ యొక్క వాక్యాన్ని నాకు చూపించక మునుపు ఒక 3 దినముల క్రితమే ప్రభు మాట్లాడాడు, ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వస్తున్నానని ప్రభు మాట్లాడాడు. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడే నేను ఈ 3 దినములు కూడా ప్రభు యొక్క చిరునవ్వును నేను చూడటం జరిగింది. దర్శనం, ఎందుకు ప్రభు మీరు అంత హ్యాపీగా ఉన్నారని అడిగినప్పుడు, ఎందుకేసే మీరు అంత ఆనందిస్తున్నారని అడిగినప్పుడు, ఇదిగో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. యేసు ప్రభు వారు తండ్రిని స్తుతిస్తున్నారు. ఏమనంటే ఈ మర్మాలు గొప్ప గొప్ప జ్ఞానులకు కానీ ఆ వివేకులకు కానీ ఇది బయలుపరచలేదు. కానీ పసి బాలురం అంటే మనలాంటి చిన్నవారికి, మాలాంటి చిన్నవారికి ప్రభు ఇటువంటి మర్మాలు బయలుపరిచాడని ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుబడి దేవునికి స్తుతులు చెల్లించగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్నాడు, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేశాడంట. పసి బాలురమైన మనకు, చిన్న వారమైన మాకు కొన్ని మర్మాలు ప్రభు బయలుపరిచాడు. అందులో ఒక మర్మమే ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఇది జరిగి 3 సంవత్సరములు అవుతుంది. అప్పుడు ప్రభు మాట్లాడాడు, ఆ 2017లో ప్రభు మాట్లాడాడు. సుమారుగా 3.5 సంవత్సరాల్లో ఆయన యొక్క సంఘం ఎత్తబడబోచ్చున్నదని ఒక పర్ఫెక్ట్ డేట్ అంటూ ఎవరు కూడా చెప్పలేరండి. పలానా రోజున ప్రభు వస్తాడా, పలానా గంటలో ప్రభు వస్తాడా అని ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాక్యంలోనే సెలవిస్తుంది,
ఆయన రాకడ దేవదూతలకే కానీ పరలోకంలో ఉన్న వారికే కానీ చివరికి కుమారుడికి కూడా తెలియపరచబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఈ రోజు ఈ సంవత్సరము ఫలానా తారీఖున ప్రభు వస్తున్నాడు అని చెప్పడానికి మేము ముందు లేను, కానీ అది ఎవరు కూడా చెప్పలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తల కార్యంలో బయలుపరిచాడు. అపొస్తల పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప కొన్ని మర్మాలు మీకు తెలియపరచబడవని అపొస్తల కార్యాల్లో వ్రాయబడి ఉంది. అలాగూ మనకి కొన్ని జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. అందులో వివరించిన అందులో చెప్పబడిన ఒక మరి చాలా వెరీ ఇంపార్టెంట్ అంశమే ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అదేమనగా యేసు ప్రభు వారు వస్తున్నారు, ఆయన త్వరగా వస్తున్నారు అని. మీరు అనొచ్చు, అవునమ్మా రెండవ రాకడలో ఆయన వస్తున్నాడు కదా అని. అందుకని ఈరోజు మీ ముందుకు నేను తీసుకుని రాదలుచుకుంటున్నాను, వాట్ ఇస్ సెకండ్ కమింగ్. మనం ఈరోజు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? సంఘమైన క్రీస్తు సంఘము, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకి ఎదురు చూస్తుందా? మరి ఇంకా దేని కొరకైనా సంఘం ఎదురు చూస్తుందా అని మనం చూస్తే, మీరు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4:15 నుండి చదువుదాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4:15 నుండి చదువుదాము. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. మంచిదండి. ఎంతమంది ఈరోజు మీరు బైబిల్స్ ఓపెన్ చేసి వాక్యం చదివారండి? నేను ఇందాక కూడా చెప్పాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే వాక్యం చూడటం గొప్ప విషయం కాదు, కానీ మీ చేతుల్లో బైబిల్స్ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ వాక్యం మీరు ఓపెన్ చేసి చదవడానికి మీరు ఇష్టపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి అని నేను మీకు ముందుగానే మనవి చేశాను. మరి ఇప్పుడు ఈ వాక్యం ఎంతమంది ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చేసి చదివారో తెలియదు, కానీ మంచి ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ బైబిల్స్ అండ్ రీడింగ్ దెమ్. అంతేకాని సేవకులు చదువుతున్నారు వాళ్ళే చదువుకుంటారు, మనం ఏదో విందాంలే, అది వద్దండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మరి ఎన్ని రోజులు నీ చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంటుందో తెలీదు, ఎన్ని రోజులు ఈ వాక్యం మనకి సమీపంలో ఉంటుందో తెలీదు. కాబట్టి ఇప్పుడైనా బైబిల్ ఓపెన్ చేయడానికి ఇష్టపడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని దృష్టించడానికి నువ్వు ఆసక్తి చూపిస్తే ప్రభు నువ్వు ఎంతగానో యుల్ బి బ్లెస్డ్, నువ్వు ఎంతగానో ఆశీర్వదించబడతావని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక మాట ఈ వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. 17:17 మనం చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చాలండి, చూడండి, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. ఎదుర్కోవడం అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, నేను మా ఇంటి నుంచి పలానా వారి ఇంటికి వెళ్దామని బయలుదేరానండి, ఆ వ్యక్తిని కలుద్దామని, ఆయనే నాకు ఎదురొచ్చాడండి అని అంటే అర్థం ఏంటి? నేను నా ఇంటి నుంచి నేను బయలుదేరాను, ఆయన ఇంటి నుంచి బయలుదేరాడు, ఇద్దరము ఎదుర్కొన్నాము అంటే ఎదురు వచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు ప్రభువును ఎదుర్కొనుటకు ఎవరము? ఆ మీదట సజీవులమైన మనము ప్రభువును ఎదుర్కొనుటకు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఈ భూమిని విడిచి యేసు ప్రభువుని చేరుకోవాలి, యేసు ప్రభు వారు పరలోకమును విడిచిపెట్టి ఎక్కడ ఎదుర్కొంటామని వాక్యంలో చెప్పబడిందండి, ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము అన్న మాటని ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే కాటప్ అంటే కొనిపోబడుదుము. ఈ కాటప్ అన్న మాటని లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ఆ లాటిన్ వర్డ్కి అర్థం ఏంటంటే ర్యాప్టస్ అని అర్థం అండి. ర్యాప్టస్ అని లాటిన్ వర్డ్లో ఈ యొక్క పదాన్ని తీసుకున్నారు. దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకుని వచ్చేసరికి ర్యాప్చర్ అన్న మాట
ఉంటుందండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను చెప్పేదంతా కూడా మీకు వివరంగా అర్థమవుతుంది. కాట్ అప్, కొనిపోబడదుము, కొనిపోబడదుము అన్న మాటకి అర్థం ఏంటి అంటే కొనిపోబడదుము అన్నదానికి కాట్ అప్ అని అర్థం వస్తుంది. కాట్ అప్ అన్న వర్డ్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని తీసుకున్నారు. ఈ ర్యాప్చర్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ లాంగ్వేజ్లో నుంచి ర్యాప్టస్ అన్న వర్డ్ని తీసుకోవడం జరిగిందండి. క్రీస్తు సంఘమైన మనము ఈ ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తున్నామని ఈరోజు ఈ యొక్క మర్మాన్ని మీకు బయలుపరచడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మని సహాయం ద్వారా ఈ మాట ఈరోజు మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క రెండవ రాకడకు ఎదురు చూడటం కాదండి, రెండవ రాకడ కొరకు సంఘమైన మనం ఎదురు చూడకూడదు. కానీ ఇదిగో ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడటకు మనము ఎదురు చూడాలండి. క్రీస్తు వారు పరలోకమును విడిచి ఆకాశ మండలంలోనికి వస్తారు. క్రీస్తు సంఘమైన మనము భూమిని విడిచి ఆకాశ మండలంలోనికి కొనిపోబడతాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్తాడు. సంఘం భూమిని విడిచిపెట్టి, యేసువారు పరలోకమును విడిచిపెట్టి ఎదుర్కొంటూ మనం ప్రభువుని ఎదుర్కొంటున్నాము. ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి మధ్యాకాశానికి వస్తారు. సంఘమైతే భూమిని విడిచిపెట్టి మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోవడానికి వస్తారు. దీన్ని ర్యాప్చర్ అంటారండి. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ర్యాప్చర్కి క్రీస్తు రెండవ రాకడికి మధ్యలో 7 years ఆఫ్ ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుందండి. 7 సంవత్సరముల శ్రమల కాలం ఉంటుందండి. సంఘం ఎత్తబడిన దాన్ని ర్యాప్చర్ అని అంటామని మనం తెలుసుకున్నాము. ఈ ర్యాప్చర్ తర్వాత 7 సంవత్సరములు విడవబడిన వారికి భూమి మీద శ్రమలు ఉంటాయి. ఈ శ్రమల తర్వాత దాని ఆ పీరియడ్ పేరు గ్రేట్ ట్రిబులేషన్. ట్రిబులేషన్ బిగిన్స్ ఆఫ్టర్ ర్యాప్చర్. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ మొదటి 3.5 సంవత్సరములు శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరములు మహాశ్రమలు ఉంటాయి. గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు దాన్ని. ఆ 7 సంవత్సరముల కాలము తర్వాత మాత్రం ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ లో వయలెంట్ ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అంటే బూరలు ఊదబడతాయి. దేవుని యొక్క 7 బూరలు ఊదబడతాయి, 7 ముద్రలు విప్పబడతాయి ఈ 7 సంవత్సరాల కాలంలో. ఆ తర్వాత క్రైస్ట్ సెకండ్ కమింగ్ అంటే 7 సంవత్సరముల తర్వాత మాత్రమే క్రీస్తు యొక్క రెండవ రాకడ మనం చూడగలం. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి మధ్యలో 7 సంవత్సరముల కాలము ఉంది అని. దేవుని సంఘమైన మనము ఈ యొక్క రెండవ రాకడికి ఎదురు చూడకూడదు, కానీ ఈ ర్యాప్చర్ కొరకు ఎదురు చూడాలండి. సంఘం ఎత్తబట్టం అనేది ఈ ర్యాప్చర్లోనే జరుగుతుంది. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఏ మచ్చ కళంకము డాగు లేకుండా, ఏ ముడత కళంకము లేకుండా వారి యొక్క రక్షణ, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే పవిత్రముగా కాపాడుకుంటారో అట్టి వారు సంఘములో చేర్చబడి, దేవుని సంఘంలో చేర్చబడి. ఈరోజు నువ్వు ఎంత పెద్ద సంఘంలో చేర్చబడి ఉన్నా అది దేవుని లెక్కలోనికి రాదు. కానీ క్రీస్తు వధువు సంఘంలోనికి నువ్వు చేర్చబడ్డావా లేదా అన్నదే లెక్క. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఈ ఎత్తబడే గుంపు అంటే ర్యాప్చర్ అండి, ఎత్తబడే సంఘం అంటే ర్యాప్చర్ అండి. ఈ ర్యాప్చర్లో నువ్వు ఉన్నావా లేదా అన్నది ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారిని వారు పరీక్షించుకొని పరిశీలించుకొని సిద్ధపడవలసిన కాలంలో మనం ఉంటున్నాము. ఈ యొక్క ఈ మాటలు మీకు 3 సంవత్సరముల క్రితమే మేము చెప్పవలసిన వారమే ఉంటున్నాము. కానీ మీకు మేము చెప్పకపోవడం అనేది ఒకవేళ మేము ఆలస్యము చేసామేమో. బహుశా ఈ సంవత్సరము ఈ శ్రమలు చూస్తున్నప్పుడు, ఈ యొక్క తెగుళ్ళు చూస్తున్నప్పుడు, ఈ యొక్క ప్రపంచంలో వస్తున్న ఈ వరల్డ్ క్రైసిస్ని చూస్తున్నప్పుడు మాకు జ్ఞాపకం వచ్చింది, అరే ప్రభు 3 సంవత్సరాల క్రితమే మనకు బయలుపరిచాడు కదా. సుమారుగా 3.5 సంవత్సరాలకి దేవుని యొక్క కార్యాలు జరగబోతున్నాయి, సంఘం ఎత్తబడే కాలం బహు సమీపముగా ఉన్నది అని ప్రభు మనతో మాట్లాడాడు కదా. ఇకనైనా ఈరోజు ఈ యొక్క మర్మాన్ని ప్రపంచానికి తెలియపరచాలి. సంఘం సిద్ధపడాలి. సంఘం దేనికి సిద్ధపడాలి? క్రీస్తు రెండవ రాకడికి కాదు. క్రీస్తు రెండవ రాకడికి సంఘం సిద్ధపడకూడదు, కానీ సంఘం ఎత్తబట్టకు సిద్ధపడాలి అండి. ఈరోజు నేను మీకు కొన్ని అంశాలు మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. ఈ ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి ఉన్న డిఫరెన్సెస్.
సంఘం ఎత్తబట్టకి క్రీస్తు రెండవ రాకడికి ఏంటండి వ్యత్యాసం? రెండు ఒకటి కాదా? అంటే రెండు ఒకటి కానే కాదు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ర్యాప్చర్ కి సెకండ్ కమింగ్ కి మధ్యలో 7 సంవత్సరముల శ్రమల కాలం అనే ఒక డిఫరెన్స్ ఉంది. ఇంకా ర్యాప్చర్ జరగలేదు, ఇంకా సంఘం ఎత్తబడలేదు. అతి సమీపంలో మాత్రం మనం ఉన్నామని మనం గ్రహించగలగాలి. సో ఈ సంఘం ఎత్తబడే కాలంను ర్యాప్చర్ అంటారు. కాబట్టి మనం అతి సమీపంలో ఉన్నాము అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొట్టమొదటి యొక్క వ్యత్యాసం చూస్తున్నట్లయితే, ఈ ర్యాప్చర్ కి సెకండ్ కమింగ్ కి ఉన్న వ్యత్యాసం ఏంటండి? మాకు కరెక్ట్ గా క్లియర్ గా అర్థం కావట్లేదని ఒకరు నువ్వు అడిగితే దానికి జవాబుగా కొన్ని డిఫరెన్సెస్ మీ ముందు ఉంచుతున్నాను ఈరోజు. మొట్టమొదటిగా ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ర్యాప్చర్ అండ్ సెకండ్ కమింగ్ ఈజ్, ర్యాప్చర్ లో అంటే సంఘం ఎత్తబట్టంలో బిలీవర్స్ విల్ మీట్ క్రైస్ట్ ఇన్ ద ఎయిర్. క్రైస్తవులు అని నేను చెప్పనండి, క్రీస్తునందు విశ్వసించిన విశ్వాసులు, క్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క మార్గంలో నీతిగా యథార్థముగా నడుచుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మాటలను గైకొన్న వారు, దేవుని దృష్టిలో పరిశుద్ధులైన వారు బిలీవర్స్ కిందకు మీరు తీసుకోవచ్చు. అంతేగాని క్రిస్టియన్స్ అందరూ కూడా ఎత్తబడతారని ఎక్కడా కూడా బైబిల్లో లేదండి. నువ్వు ఎంత పెద్ద సంఘానికి సభ్యుడవైనా, నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా కూడా, లేదా ఇంకా ఏదన్నా నీకు చాలా హోదాలు ఉన్నప్పటికీ కూడా, దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో అందును బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది తప్ప నీ దృష్టిలో నువ్వేమై ఉన్నావో అందును బట్టి నీకేమి ఫలాలు రావు అని నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. సో బిలీవర్స్ విశ్వాసులు క్రీస్తును మధ్యాకాశంలో కలుసుకునేదే ర్యాప్చర్ అని అంటారు. అది ఇంకా జరగలేదు, అది అతి సమీపంలో ఉన్నది. కాబట్టి ఈ మర్మాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి విశ్వాసులైన వారు క్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. మరి అది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:16-17 ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా. 16 నుండి నేను చదువుతున్నాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బురతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకం నుండి యేసయ్య దిగి వస్తాడు. క్రీస్తునందుండిన మృతులు మృతులైన వారు మొదట లేతురు. ఎవరైతే క్రీస్తునందు మరి మరణించి ఉన్నారో నిద్రించి ఉన్నారో వారు మొదటిగా లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కొనిపోబడుదుము అన్నదే ర్యాప్చర్ వర్డ్ అండి. కొనిపోబడుదుము, కాట్ అప్ ఇన్ ద ఎయిర్, దీన్నే ర్యాప్చర్ అని అంటారు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. సో క్రీస్తు సంఘము ఎత్తబడింది, దాని పేరు ర్యాప్చర్ అంటారు. అది ఇంకా జరగలేదు, అతి సమీపంలో ఉన్నది. మరి సెకండ్ కమింగ్, క్రీస్తు రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? క్రైస్ట్ కమ్స్ టు ద ఎర్త్. క్రీస్తు ఆయన పరిశుద్ధులతో కలిసి, ఆయన యొక్క సంఘముతో కలిసి ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. మనం చూస్తున్నట్లయితే జకర్యా గ్రంథం 14:2-4 ఒకసారి మనం చదువుదాం. మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, చదవడానికి ప్రయత్నం చేయండి. జకర్యా గ్రంథం 14:2-4 ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, రిఫర్స్ టు సెకండ్ కమింగ్. అది క్రీస్తు రెండవ రాకడకి సాదృశ్యం కాదండి, అది క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పబడింది. అపోస్తుల కార్యాలు 1:11 చూద్దాం. అపోస్తుల కార్యాలు 1:11 గల్లియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభువారు భూమి మీద నుండి ఎలాగో ఆరోహణమయ్యాడో అలాగే ఆయన మరలా భూమి మీదకి తిరిగి వస్తాడు. అది క్రీస్తు రెండవ రాకడా అని చెప్పుకోగలం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:13 చూద్దాం.
పదమూడో వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ యెడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యెడల ఒకడు మనుషులందరి యెడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఆయన సంఘముతో క్రీస్తు రెండవ రాకడలో వస్తాడండి. ఏ ర్యాప్చర్ లో అయితే సంఘం ఎత్తపడిందో అప్పటి వరకు పరిశుద్ధులు ఎవరైతే క్రీస్తునందు నిద్రించున్నారో వారందరూ మహిమ శిరాన్ని ధరించుకుని లేస్తారు. ఆ బ్రతికున్న మనమైతే ఒకవేళ ఉంటే ఆ మనము సజీవులమైన మనము కూడా ఆయనతో పాటు పరిశుద్ధాత్ముడు మనల్ని కొని తీసుకుని వెళ్తాడు మధ్యాకాశంలోనికి. సో ఈ పరిశుద్ధులందరితో పాటు కలిసి యేసు ప్రభువారు క్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నారండి. యూదా పత్రిక 1:14 కూడా మనం చూద్దాం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైనా హానోకు కూడా దీన్ని గూర్చి ప్రవచించిట్లను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆయన పరిశుద్ధుల పరివారముతో యేసు ప్రభు వారు రానయున్నాడు. అది క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి వ్యత్యాసము రాప్చర్ అంటే సంఘం ఎత్తబట్టకు సెకండ్ కమింగ్ క్రీస్తు రెండవ రాకడికి ఒక వ్యత్యాసం ఏంటంటే ఈ రాప్చర్ లో అయితే విశ్వాసులైన వారందరూ కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి వెళ్తారు. యేసు ప్రభు వారు భూమి మీదకి రారు. ఆ కడబూర శబ్దము వినినప్పుడు పరిశుద్ధులైన వారు ఎవరైతే ఎత్తబడే గుంపులో ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క కడబూర స్వరం వింటారు, కొనిపోబడతారు క్రీస్తుని ఎదుర్కోవడానికి. సెకండ్ కమింగ్ క్రీస్తు రెండవ రాకడలో అయితే స్వయాన యేసు క్రీస్తు వారే పరిశుద్ధుల పరివారముతో వేవేల దూతల సైన్యముతో ఆయనే భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 7 సంవత్సరముల కాలం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇవి ఒక బేసిక్ ఫౌండేషన్, ఒక బేసిక్ నాలెడ్జ్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుందండి. దీని గురించిన లోతైన సబ్జెక్ట్ చాలా ఉంటుంది, కానీ సంఘము తెలుసుకోవాల్సిన కొద్దిపాటి జ్ఞానము, కొద్దిపాటి బేసిక్ నాలెడ్జ్ గురించి మాత్రం ఈరోజు మీకు కొన్ని విషయాలు మీ ముందుంచుతున్నాం. సో ద సెకండ్ డిఫరెన్స్, రెండవ వ్యత్యాసము ఈ యొక్క సంఘం ఎత్తబట్టమని ర్యాప్చర్ అలాగే సెకండ్ కమింగ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ర్యాప్చర్ లో ఎత్తబడటలో క్రైస్ట్ కమ్స్ ఫర్ హిస్ ఓన్, క్రీస్తు ఆయన సంఘము కొరకు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 14:3 మనం చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల మీరును ఉండులాగున మరలా వచ్చిన యొత్త నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసు ప్రభు వారు ఆయన ప్రజల కొరకు, ఆయన సంఘమైన వధువు సంఘము కొరకు ఆయన ఈ ర్యాప్చర్ లో వస్తాడు. తన ప్రజల కొరకు వస్తాడు ఈ ర్యాప్చర్ లో. అదే సెకండ్ కమింగ్ లో క్రీస్తు రెండవ రాకడలో అయితే క్రైస్ట్ కమ్స్ విత్ హిస్ ఓన్, ఆయన సంఘం పరిశుద్ధులతో వేవేల పరివారముతో ప్రభువారు వస్తారు. ఇక్కడైతే ర్యాప్చర్ లో తీసుకొని వెళ్ళడానికి వస్తారు, క్రీస్తు రెండవ రాకడలో అయితే వారితో పాటు కలిసి వస్తారు. చూడండి, తెస్సలోనిక రాసిన 1:13 ఇందాక మనం చదువుకున్నాం, అలాగే యూదా రాసిన 1:14 మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం చూద్దాము, 19:14 సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. యేసు ప్రభువారు క్రీస్తు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయన తన ప్రజలతో పాటు వస్తున్నారని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి రెండవ డిఫరెన్స్ గా ర్యాప్చర్ లో అయితే క్రీస్తు ఆయన ప్రజల కొరకు, ఆయన సంఘం కొరకు వస్తాడు. క్రీస్తు రెండవ రాకడలో అయితే యేసయ్య ఆయనతో పాటు తన సంఘము, తన పరిశుద్ధులైన వారందరితో పాటు వస్తాడు. మూడవది చూద్దాము,
మూడవ వ్యత్యాసము రాప్చర్ కి సెకండ్ కమింగ్ కి ఉన్నది. రాప్చర్ లో అనగా సంఘం ఎత్తబడుతున్నప్పుడు బిలీవర్స్ ఆర్ టేకెన్ అండ్ ద వికెడ్ ఆర్ లెఫ్ట్. విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు, దేవుని సంఘంలో యథార్థంగా నిలబడిన వారు ఈ రాప్చర్ లో ఎత్తబడతారండి. నామకార్థ క్రైస్తవులు సైతము విడవబడతారు. వికెడ్ అంటే మీరు అనుకోవచ్చు దుష్టులు మాత్రమే విడవబడతారు. నేను ప్రతిరోజు ఆదివారం సండే చర్చ్కి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నేను అన్ని దశంభాగాలు ఇస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు ఆయన మాటలు గైకుంటున్నావా? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? లేదా ఒక పరిసయ్యుడి వల్లే అన్ని ఆచారాలను పాటిస్తున్నానని చెప్పుకుంటూ నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటానని నువ్వు అనుకున్నట్లయితే నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడదు. దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో అందును బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి వికెట్ ఆర్ లెఫ్ట్, దుష్టులు విడవబడతారంటే నేనేం దుష్టత్వంలో లేను కదా అంటే నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నా కూడా నువ్వు విడవబడతావని తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. నువ్వు అటు చల్లగానైనా లేక, అనగా లోకంలో లేక, అలా వెచ్చగా లేక, అంటే ఆత్మీయంగా పూర్తిగా లేక, నులివెచ్చగా ఉంటే నాకు లోకం కావాలి, నాకు సహవాసం కావాలి, నాకు డబ్బులు కావాలి, డబ్బు మీద ధనం మీద ప్రేమ కావాలి, నాకు నాకు ధనం పిచ్చి ఉంది, నాకు దేవుడు పిచ్చి ఉంది, ఇలా రెండో రకాలుగా నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నామకార్థ క్రైస్తవురాలు అయితే నీ తలాంతులు దేనికి నువ్వు వినియోగించుకోకుండా ఊరికినే దేవుని సంఘానికి ఏదో నువ్వు సంఘంలో ఉన్నావంటే ఉన్నావు అన్నట్టుగా నువ్వు ఉంటే యూ విల్ బి లెఫ్ట్, నీవు కూడా విడవబడతావని నువ్వు తెలుసుకోవాలి. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:17 వచ్చిన మనం చదువుకున్నాము. సమయం లేనందువల్ల నేను మీకు చదివి వినిపించట్లేదు. ఇందాక మనం చదువుకున్నదే, విశ్వాసులు కొనిపోబడతారు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నవారు కొనిపోబడతారు. మరి అలాగ నామకార్థ క్రైస్తవులే కానీ దేవుని అంగీకరించని వారే కానీ విడవబడతారండి రాప్చర్ లో. మరి క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? ఏంజల్స్ టేక్ ద వికెడ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ బిలీవర్స్ ఆర్ లెఫ్ట్. యేసు ప్రభు వారు 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత సంఘంతో పాటు ఆయన రాబోతున్నారు, పరిశుద్ధులతో కలిసి ఆయన ఈ భూమి మీదకి దిగబోతున్నారు. ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులైన వారు, ఆయన పరివారమైన వారు ఉండిపోతారు. దుష్టులైన వారు 7 సంవత్సరముల శ్రమల కాలంలో కూడా మారని వారు ఉంటారు. చూసారా, మారేవారు కూడా ఉంటారండి. మొదటి 3.5 సంవత్సరంలో హతసాక్షులైన వారు ఉంటారండి, సత్యాన్ని తెలుసుకున్న వారు ఉంటారు. ఎందుకంటే సంఘంలో విశ్వాసులు అందరూ ఎత్తబడరు కాబట్టి, అరే మా చర్చ్ లో ఇలా చెప్పారు, అవును ర్యాప్చర్ అనేది ఒకటి ఉంది, ఆ ర్యాప్చర్ లో ఎత్తబడతారు, మేము దేవుని మాటలు గైకొనలేదు, దేవుడు చెప్పినట్టు వినలేదు, అందుకనే మేము విడవబడ్డామన్న వారు, ఆ శ్రమలు తాళ్ళుకొని నిలబడిన వారు, ఈ సమస్యలు మాకొద్దు అని అన్యజనులు కూడా సత్యాన్ని తెలుసుకొని నిలబడిన వారైతే ఈ 7 సంవత్సరాల కాలంలో కూడా రక్షించబడే అవకాశం ఉంది. కానీ అది చాలా చాలా కష్టము. నువ్వు ఇప్పుడు రక్షించబడలేకపోతే ఆ మహాశ్రమల కాలంలో నువ్వేమి ఉండగలవు. కానీ ఆ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో కూడా రక్షింపబడేవారు ఉంటారు. వారు కాకుండా 7 సంవత్సరాల కాలంలో కూడా మారని వారు ఉంటారు. చూసారా, ఆ దుష్టులు మాత్రము ఇక భూమి మీద ఉండరండి. వెంటనే వారికి తీర్పు రాదు, కానీ అది మిగతా వేరే సబ్జెక్ట్, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. కానీ 7 సంవత్సరాల కాలం తర్వాత పరిశుద్ధులైన వారందరూ భూమి మీదకి వచ్చి మరి పరిపాలన చేయబోతున్నారు. 1000 ఏళ్ల పరిపాలన, దుష్టులను దేవుడు ఏరి పారేయబోతున్నాడు. చూద్దాము మత్తయి సువార్త 13:41-42 వచనాలు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు గురుగుటయును ఉండును. చాలండి. అలాగే రెండవ సెకండ్ రెఫరెన్స్ గా 47:50 అదే 13th chapter 47:50 వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచేదే క్రీస్తు రెండవ రాకడ. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచేస్తారు. ఇక వాళ్ళకి భూమి మీద అవకాశం లేదు, కానీ వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా మారని వారు, యేసుని అంగీకరించని వారు, దుష్టత్వంలో ఉండేవారు, విగ్రహారాధన చేస్తూ కొనసాగేవారు, వీరందరూ కూడా దేవదూతలు వచ్చి వారిని వేరుపరుస్తారు. అటువంటి దుష్టులందరినీ కూడా వేరుపరుస్తారు. కాబట్టి మూడవ డిఫరెన్స్ గా రాప్చర్ లో విశ్వాసులైన వారు ఎత్తబడతారు,
చెడ్డవారు విడిచిపెట్టబడతారు. కానీ క్రీస్తు రెండవ రాకడలో అయితే దేవుని బిడ్డలైన వారందరూ ఈ భూమి మీదకి తిరిగి వస్తారు. భూమి మీద దుష్టులందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. అలాగే నాలుగవ డిఫరెన్స్ చూద్దాము. ఓన్లీ హిజ్ ఓన్ సీ హిమ్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13-18 మనం చూస్తే, ఎవరైతే ఎత్తబడే గుంపులో ఉంటారో, ఎవరైతే ఈ ర్యాప్చర్లో దేవుని యొక్క ఎన్నికలో ఉన్న పరిశుద్ధులైన సంఘ బిడలు ఉంటారో, వారు మాత్రమే ఆయనను చూస్తారు. అంటే ఆ ఆర్భాటముతో కూడిన శబ్దమును వారు మాత్రమే వినగలరు. లోకమంతా వినదండి ఈ శబ్దము. లోకమంతా కూడా తెలుసుకోదు కనీసం ఒక ర్యాప్చర్ అనేది జరిగిందని. బికాజ్ ఆ అదెంత సైలెంట్గా ఆ కడపుర శబ్దం లోకం వినదు, కానీ ఎవరైతే ఎత్తపడతారో వారు మాత్రమే చూస్తారు. మనం ఈ వాక్యము ఇదివరకే చదువుకున్నాము, మరలా మీరు సమయం ఉన్నట్లయితే తర్వాత చదవండి. అదే క్రీస్తు రెండవ రాకడలో అయితే ఎవ్రీ ఐ షల్ సీ హిమ్. రెవల్యూషన్స్ 1:7, ప్రకటన మొదటి గ్రంథం 7 మనం చూస్తే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ కూడా ఆయన చూస్తారు. అందరూ చూసి రొమ్ము కొట్టుకుని ఉంటారు, ఏడుపు పండ్లు ఏడుస్తారు ప్రభువుని చూసి, అయ్యో మేము ఈయనను తృణీకరించామని. క్రీస్తు రెండవ రాకడలో లోకమంతా యేసు ప్రభువుని చూస్తుందండి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి దిగి వస్తారు 1000 పరిపాలన చేయడానికి. రాజుగా వస్తాడు ఆయన, ప్రభువులకు ప్రభుగా వస్తాడు. మరి 2020 క్రితం అయితే ఆయన సాత్వికుడుగా దీనుడుగా వచ్చాడు, లెక్క చేయలేదు ఈ లోకము. కానీ ఈ రోజు ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ గా, లార్డ్ ఆఫ్ లార్డ్స్ గా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎవ్రీ ఐ షల్ సీ హిమ్ అంటే ప్రతి నేత్రం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. కానీ ఇప్పుడు ర్యాప్చర్ లో అయితే ఓన్లీ హిజ్ ఓన్ సీ హిమ్. ఆయన ఎవరైతే ఆయన పరిశుద్ధులు, ఆయన పిల్లలైన వారు ఎవరైతే కొనిపోబడతారో, ఎవరైతే ర్యాప్చర్లు ఎత్తబడతారో, వారు మాత్రమే ఆ కడబుర స్వరము చూస్తూ వింటారు, ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఐదవ డిఫరెన్స్ చూద్దామండి. జీసస్ కమ్స్ బిఫోర్ ద అవర్ ఆఫ్ ట్రయల్, ట్రిబులేషన్. రోమన్స్ 8:1, రోమా 8:1 ఉంటుంది, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు శ్రమల కాలం కన్నా ముందు సంఘం ఎత్తబడుతుంది అంటే, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఎలాంటి శ్రమలు, మహాశ్రమలు అనుభవించవలసిన అవసరం లేదు. వారికి ఏ శిక్షా విధి లేదు. వారు ఫలాలు తీసుకోవడానికి వెళ్తారు. వారు ఆకాశ మండలంలో గొర్రెపిల్ల మహోత్సవంలో ఆ 7 వారు ఆనందిస్తారు. వారికి ఏ శిక్షా విధిలో పాలు పంపులు లేవు. అందుకని ట్రిబులేషన్ పీరియడ్ లో, ఈ శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదు. అంటే ర్యాప్చర్ లో సంఘము శ్రమలను చూడదు అని మనం చూడగలం. కానీ ఎవరైతే సంఘము, ఎవరైతే ర్యాప్చర్ లో ఎత్తబడరో, విడవబడిన వారు శ్రమల కాలం చూస్తారు. జీసస్ కమ్స్ ఆఫ్టర్ ద ట్రిబులేషన్. యేసు ప్రభు వారు శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వస్తారు. శ్రమల కాలం అవక ముందు ఆయన మధ్యాకాశానికి మాత్రం వస్తారు. సంఘం భూమి మీద నుండి కొనిపోబడుతుంది. కానీ యేసు ప్రభు వారు శ్రమల కాలం కన్నా ముందు భూమి మీదకి రారండి. ఇప్పుడు మీరు క్రీస్తు రెండవ రాకడంటే, నువ్వు యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారని సంఘం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. యేసయ్య ఆకాశ మండలం మీదకి వస్తాడు. ఈ యొక్క సంఘము భూమిని విడిచిపెట్టి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. అదే క్రీస్తు రెండవ రాకడలో అయితే యేసు ప్రభు వారు ఆయన సంఘముతో, పరిశుద్ధులతో, వేవేల దూతల పరివారముతో క్రీస్తు రెండవ రాకడ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తారు. కాబట్టి ఈ 5th డిఫరెన్స్ లో, శ్రమల కాలం కన్నా ముందు యేసు ప్రభు వారు భూమి మీదకి రారు, శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారండి. 6th డిఫరెన్స్ చూద్దాము. ఎస్, ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యత్యాసం అండి. నో సైన్స్ బిఫోర్ ద ర్యాప్చర్. ఈ ర్యాప్చర్ జరగడానికి మీకు ఎలాంటి సూచనలు, సంకేతాలు భూమి మీద మనకి కనపడవు. బికాజ్ ర్యాప్చర్ ఈజ్ ఇమ్మినెంట్, అంటే ఎప్పుడైనా జరగవచ్చు. ఇట్ క్యాన్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్. దానికి దేర్ విల్ బి నో సైన్స్ ఫర్ ద ర్యాప్చర్. సంఘం ఎత్తబట్టడానికి సూచనలు ఏమైనా ఉన్నాయండి? ఎలాగ మనం తెలుసుకోగలమండి? ఎలాంటి సూచనలు లేవండి. సంఘం ఎత్తబడటానికి ఎలాంటి సూచనలు కూడా ఉండవు. కానీ అది ఎప్పుడైనా జరగవచ్చు, ఏ నిమిషమైనా జరగవచ్చు. అట్ ఎనీ సెకండ్ ఇట్ మే హ్యాపెన్. అది 1 Thessalonians 5:1-3 చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు.
రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకునలేరు. సహోదరులారా, దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కనపు కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. చాలండి, ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకులు అంటారంట, సహోదరులారా, ఆ కాలంలో గుర్చి ఆ సమయంలో గుర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చును అంటే చెప్పి రాదండి ర్యాప్చర్. అలాగే లోకులు అంటారంట, నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు అని చెప్పుకొని వచ్చినారు. ఇప్పుడు చూసినట్లయితే లోకమంతా కూడా ఈ కరోనా వైరస్ తో ఎంతగానో అల్లాడిపోతుండగా మరి ప్రభుత్వాలు చెప్పవలసినవి చెప్తారండి. ఎందుకంటే మీరు భయపడద్దు, మేము చెప్పింది వినండి, మీరు ఇంట్లలోనే ఉండండి, ఇళ్లలో ఉంటే మనల్ని మనము కాపాడుకోవచ్చని వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నట్లే ఈ ర్యాప్చర్ లో కూడా సంఘం ఎత్తబడినప్పుడు కొంతమంది మా వాళ్ళు కనిపించట్లేదు, మా ఇంటి సభ్యులు కొంతమంది కనిపించట్లేదని లోకంలో ఉన్న వారందరూ కూడా ఆందోళన చెందినప్పుడు, కలవరపడినప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్తాయి, లోకం అంటుంది అంతా నెమ్మదిగా ఉంది, మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు, ఎవరైతే మీ వారు మిస్సింగ్ లో ఉన్నారో, ఎవరైతే కనిపించట్లేదు వారందరినీ మేము కనిపెడతాం, తీసుకుని వస్తాము, మీరు భయపడవలసిన అవసరం లేదని. ఇప్పుడు మనం ఒక తెగులు వచ్చినప్పుడు ఎలాగూ మరి ప్రివెంటివ్ మెజర్స్ ప్రికాషన్స్ తీసుకుంటున్నామో ఆ ర్యాప్చర్ లో కూడా, ర్యాప్చర్ అయిపోయిన తర్వాత కూడా అలాగే లోకం ఉంటుంది, అంతా నెమ్మదిగా ఉంటుందని. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకి చెప్తున్నారు 5వ వచనంలో, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ స్థితిలో నిద్రమత్తులై ఉండకూడదు. ఈరోజు ఇంటి దగ్గర చాలా మంది చాలా టైం ఉంటుంది, చాలా రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. ఎంతమంది నిద్రపోతున్నారు, ఎంతమంది ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్నారో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇతరుల వల్ల నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు, ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉండు, మత్తురాలువై మత్తుడవై ఉండక దేవుని సన్నిధిలో ఆయనకి మొరపెట్టు. నీ కుటుంబంలో ఎందరు రక్షణ లేకుండా పడి ఉన్నారో వారి కొరకు నువ్వు అంగలార్చు. ఈ దేశం కొరకు, మన దేశం ప్రాముఖ్యంగా చాలా మంది ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, కాబట్టి వారి కొరకు క్రీస్తుని వెంబడిస్తున్న నీవు దేవుని బిడ్డగా నీ మీద చాలా బాధ్యత ఉంది. నువ్వు మొరపెట్టడం ఇకనైనా ప్రారంభించమని ప్రభు బిడ్డగా నీకు నేను మనవి చేస్తున్నాను. మరి రాప్చర్కి ఎలాంటి సైన్స్ లేవు, కానీ క్రీస్తు రెండవ రాకడకి దేర్ ఆర్ మెనీ సైన్స్ ఫర్ ద సెకండ్ కమింగ్. చూడండి, మత్తయి సువార్త మీరు చూస్తే 24వ అధ్యాయంలో మనకి చాలా చాలా సైన్స్ అనేవి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినాయి. ఒకసారి మనం చూద్దాము. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, అక్కడక్కడ భూకంపమును కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్సవములను గొప్ప సూచనలను పుట్టును, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల ఎద్దుకును అధిపతుల ఎదురుకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసితురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. అవునండి, లూకా సువార్త 21వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు మనం చదువుకుని ఉన్నామండి. మరొకసారి చదువుతున్నాను వినండి, 11 నుండి 15 వచనాలు. అక్కడక్కడ గొప్ప భూకంపులు కలువును, తెగుళ్ళును కరువును తటస్థించును, ఆకాశముడి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టిన నామం నిమిత్తం మిమ్మల్ని రాజులెద్దుకు అధిపతులెద్దుకు తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమే మీకు సంభవించును, కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదమని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి. మీ విరోధులను ఎదురాటకు కాదనటకు వీలు కాని వాక్కును జ్ఞానము నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు గొప్ప భూకంపాలు, తెగుళ్ళు, కరువులు అయితే మనం చూడట్లేదు, కానీ ఈ 7 సంవత్సరముల కాలంలో ముద్రలు విప్పబడుతున్నప్పుడు భయంకరమైన భయోత్పాతాలు, గొప్ప సూచనల ఆకాశం నుండి అలాగే శ్రమల పాలవుతుంటారు. అప్పుడు క్రీస్తుని అంగీకరిస్తూ ఈ శ్రమల్ని తాళుకొని నిలబడే వాళ్ళకి
దేవుని యొక్క వాక్శక్తి జ్ఞానం ఇవ్వబడి ఎదురాటకు వారికి ఒక ధైర్యాన్ని ప్రభుత్తాడు. సాక్షార్థముగా ఇది సంభవించబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సెకండ్ కమింగ్ కి ఇదే కాదండి, మత్తయి సువార్త 24 అధ్యాయం కూడా మనం చదివినట్లయితే చాలా సూచనలు దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో చెప్పబడింది. చాలా సూచనలు జరుగుతాయి క్రీస్తు రెండవ రాకడా. దేవుని వాక్యం సెలవిస్తూ నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. అవును. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, కలవర పడకుండా చూసుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు అని 24 అధ్యాయం మొత్తం మీరు తర్వాత చదివినట్లయితే అక్కడ చాలా సూచనలు దేవుని వాక్యంలో చెప్పబడి ఉంటాయి. కాబట్టి క్రీస్తు రెండవ రాకడికి చాలా సైన్స్ ఉన్నాయి, కానీ ర్యాప్చర్ కి అయితే ఎలాంటి సంకేతాలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఈ ర్యాప్చర్ కొరకే సంఘం ఎదురు చూస్తుంది. కాబట్టి నీకు ఎలాంటి సంకేతం ఇవ్వబడదు సంఘం ఎత్తబట్టడానికి. కేవలం నువ్వు ఆత్మీయంగా మెలకుగొని ప్రార్థించినట్లయితేనే ఆ కడబూర స్వరం నువ్వు వినగలవు. అలాగే సెవెంత్ డిఫరెన్స్ లోనికి వెళ్దాం. 7వ వ్యత్యాసము, నో జడ్జ్మెంట్ ఓన్లీ రివార్డ్స్. ఎత్తబడిన సంఘము తీర్పులోనికి రాదండి. ఈ సంఘము ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో ప్రభువును ఎదుర్కొని రివార్డ్స్, నీ ఫలములు, నీవు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, ఒకవేళ నువ్వు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా నీ బ్రతుకున్నట్లయితే, అంటే ఆ ఇల్లు కాలిపోయింది కానీ నేనైతే బ్రతికి బయటపడ్డాను అన్నట్టుగా నీ బ్రతుకు భూమి మీద ఉన్నట్లయితే నీకేం ఫలాలు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ మంచి జీవితం నువ్వు జీవించి ప్రభు కొరకు సాక్షిగా నిలబడినట్లయితే, మరి వాక్యంలో చెప్పబడిన చాలా ఫలాలు, ఏ పనుల కొరకు ఏ ఫలాలు ఇవ్వబడ్డాయో దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. వాటిని బట్టి ఈ యొక్క ఎత్తబడిన సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతుంది. ఆ యొక్క ఫలాలను వారు అనుభవిస్తారు. ఆ 7 సంవత్సరములు గొర్రెపిల్ల వివాహోత్సవంలో హాయిగా సంతోషిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును కంటే ఈ సంఘం ఎత్తబడినప్పుడు, ఈ సంఘంలో ఎంతమంది అయితే ఎత్తబడతారో వారు జీవ పునరుద్ధానమునకు వెళ్ళిన వారండి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమున కంటే అది ఇప్పుడు జరగదు. ఇప్పుడు దుష్టులైన వారు ఎవ్వరు కూడా వారి సమాధులు తెరవబడవు, వారు రారు. వారు ఆత్మరూపంలోనే పాతాళంలోనే ఉంటారు. ఆది నుంచి యుగ సమాప్తి వరకు ఉన్న చెడ్డవారందరూ కూడా మరణించిన వారు ఆత్మరూపులుగానే పాతాళంలో ఉంటారు. వీరందరికీ యుగ సమాప్తిలో తీర్పు పునరుద్ధానంలో ప్రతి ఒక్కరూ లేస్తారు. ఆ తీర్పు పునరుద్ధానంలో మొట్టమొదటిగా తీర్పు కొరకు నిలబడేది కయ్యను మొదలుకొని ఆయన వెనక కోటాను కోట్ల మంది దుష్టులు. ఈ తీర్పు పునరుద్ధానమునకు వాళ్ళు భద్రపరచబడి ఉన్నారు. కానీ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమున కంటే ఈ ర్యాప్చర్ లో ఎంతమంది అయితే ఎత్తబడతారో వారికి జీవ పునరుద్ధానం ఉంటుంది. ఆ తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలంలో ఎంతమంది అయితే శ్రమలను తాళుకొని ఆ యొక్క 666 అనే సైన్ వేయించుకోకుండా, ఇంకా చాలా చాలా శ్రమలు ఉన్నాయి కదా, ఆ శ్రమలన్నీ కూడా అనుభవించకుండా క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు, అలాగే క్రీస్తు కొరకు నిలబడిన వారు 7 సంవత్సరాల తర్వాత జీవ పునరుద్ధానం పొందుతారు. ఈ ర్యాప్చర్ లో జీవ పునరుద్ధానం పొందిన వారు, ఈ 7 సంవత్సరముల తర్వాత జీవ పునరుద్ధానం పొందిన వారు తప్ప ఇక మనుషులకు ఎక్కడ అవకాశము ఇవ్వబడదు. అది నువ్వు తెలుసుకోవాలి. ఈ 7 సంవత్సరముల జీవ పునరుద్ధానం, ఈ 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత ఆయన కొరకు హతసాక్షులైన వారు, ఆయన కొరకు నిలబడిన వారు ఈ జీవ పునరుద్ధానమునకు వస్తారు. ఆ తర్వాత దుష్టులైన వారు 1000 ఏండ్ల పరిపాలనలో వారు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభు వారు తీర్పు పునరుద్ధానంలోనికి వీరందరినీ తీసుకోబోతున్నారు. అంటే 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత ఒక మనిషి నేను మారుతాను, నేను యేసు ప్రభువును అంగీకరిస్తాను అని చెప్పినా కూడా ఆ వ్యక్తికి అవకాశము ఇవ్వబడదండి. కాబట్టి ఇప్పుడే సమయం ఉంది ప్రియ దేవుని బిడ్డ, ఉంటే ఇప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. విడవబడుట బహు ఘోరం, ఎందుకంటే శ్రమలు లేనప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరించకుండా ఆయనతో ఆయన యందు నిలిచి ఉండలేనప్పుడు శ్రమల కాలంలో నువ్వు ఎలా తట్టుకోగలవు? ఒకవేళ నేను శ్రమల కాలంలో తట్టుకోగలను అన్నవాళ్ళు కూడా ఆ తర్వాత మాత్రం వారికి అవకాశం లేదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు.
ఈ యుగ సమాప్తిలోనే ఈ చెడ్డవారందరూ ఆత్మరూపులైన వారు బ్రతికున్న వారు అందరూ కూడా వారి వారి యొక్క శరీరాలు ప్రభు ఇస్తాడు. సమాధులు తెరవబడతాయి, వారికి కూడా వారి వారి శరీరాలు ధరించుకుంటారు. అది ఎలాంటి శరీరం అంటే అమర్త్యమైనది, గాయపరిచిన శరీరం చావదు. ఏడుపును పండ్లు కొరుకుతున్న అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు కాలిపోతున్నా కూడా ఆ శ్రమను అనుభవించవలసిందే, కానీ ఆ చర్మం కాలిపోదు, వారు చనిపోరు. అలాంటి ఒక శరీరం వారికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ శ్రమలు తాళుకో, ఆ శ్రమలను వెళ్లకుండా ఇదే మంచి తరుణం. ఇప్పుడే ప్రభు ఇచ్చాడు అవకాశం. ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు. ఈ సమయమైనా నువ్వు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించి ఆయన కొరకు నమ్మకంగా జీవించగలిగితే నువ్వు చాలా ఆశీర్వదించబడిన వ్యక్తివి. కాబట్టి ఏడవ వ్యత్యాసంగా, తీర్పు అనేది ర్యాప్చర్లో ఎత్తబడిన వారికి ఉండదు. వారి ఫలాలు వారు చక్కగా వారి వారు జీవితాలు వారి వారి క్రియల ప్రకారము వారు పొందవలసిన ఫలాలతో పాటు గొర్రెపిల్ల వివాహోత్సవంలో వారు పాల్గొంటారు. కానీ క్రీస్తు రెండవ రాకడలో అయితే జడ్జ్మెంట్, ఎవరైతే క్రీస్తు రెండవ రాకడ కొరకు నిలబడి ఉంటారో వారు తీర్పులోనికి వస్తారు. తీర్పు అంటే కేవలం చెడ్డవారికే ఉంటుందని మీరు తెలుసుకోవాలి. తీర్పు ప్రధానము కేవలము దుష్టులకు ఉంటుంది, మంచివారికి ఉండదు. పరిశుద్ధులైన వారు, దేవుని పిల్లలైన వారు ఈ ర్యాప్చర్లోనే ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎనిమిదవ వ్యత్యాసం చూద్దాము. ట్రిబులేషన్ బిగిన్స్. ర్యాప్చర్ తర్వాతనే ఈ యొక్క శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-9 మనం చూసినట్లయితే, ఆయన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరుగుని వారికి, మన ప్రభు అయిన యేసు స్వార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి ఈ శ్రమలు ఉంటాయండి. దేవుని ఎరిగిన వారికి శ్రమలుండవు. ఇదే కాదండి, మీరు ప్రకటన గ్రంథం 4:1 చూస్తే, మొన్నటి దినాన ధ్యానించాము ఈ సంగతులు జరిగిన తర్వాత అని ప్రకటన గ్రంథం 4:1 ఉంటుంది. ఆ సంగతులు ఏవి అంటే, మీరు 3:7 చూస్తే సంఘ కాలము అంతమైపోతుంది. మనం ఏ సంఘ కాలంలో ఉన్నామని మనం చెప్పుకున్నామండి, లవోదిగయ సంఘ కాలంలో ఉన్నామని మొన్నటి దినాన మనం చెప్పుకున్నాం. సో ఆ సంఘ కాలము లవోదిగయ సంఘంతోనే కాలము సంఘకాలం పరిపూర్ణం అయిపోతుంది. కాబట్టి 4:1 కల్లా సంఘం ఎత్తబడిపోతుంది. మీరు చూస్తే 4:1 తర్వాత 5 నుండి ముద్రలు విప్పబడుతుంటాయి, శ్రమలు మొదలవుతూ ఉంటాయి, బూరలు ఊదబడుతుంటాయి. ఇవేవి కూడా సంఘము చూడదండి. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. మరి క్రీస్తు రెండవ రాకడలో అయితే మిలీనియల్ కింగ్డమ్ బిగిన్స్. ర్యాప్చర్లో అయితే ర్యాప్చర్ అయిపోయిన తర్వాత శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. మరి క్రీస్తు రెండవ రాకడలో అయితే 7 శ్రమల కాలం తర్వాత ఏసయ్య యొక్క 1000 పరిపాలన జరుగుతుంది. రెవల్యూషన్స్ ప్రకటన 20:1-7 మనం చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని, అతడు వాది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడప సర్పమును పట్టుకుని 1000 వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసములను చూచి తిని వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందుగాని చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ రెండవ పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 రాజ్యము చేయుదురు. చాలండి, ఇక్కడ ఇంత స్పష్టంగా రాయబడింది క్రీస్తు వారు 1000 పరిపాలనలో. మీరు అక్కడ 4 చూస్తే మీకు ఇంకొకటి అర్థం కావాలి.
సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమల కాలం మొదలవుతున్నాడు. ఎందుకంటే నాలుగో వచనంలో మనం చూడగలం, తమ నొసళ్ళేందు గాని చేతులేందు గాని దాని ముద్రను వేయించుకునని వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై ఆ 7 సంవత్సరాలు ప్రభువుని గురించి వారు సాక్ష్యమిస్తూ శిరఛేదనం చేయబడి హతసాక్షులైన వారి ఆత్మలను ప్రభు అక్కడ యోహాను భక్తుడు చూస్తున్నాడు. వారు బ్రతికిన వారై అంటే 7 సంవత్సరాల తర్వాత వారికి కూడా జీవ పునరుద్ధానం ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ర్యాప్చర్లో ఎలాగైతే జీవ పునరుద్ధానంలో బ్రతికున్న మనము అలాగే క్రీస్తునందు నిద్రించిన వారు మహిమ శరీరాన్ని ధరిస్తారో, అలాగే 7 సంవత్సరంలో ఈ యొక్క 666 ని వేయించుకొని వారు దేవుని కొరకు సాక్షాత్తులుగా నిలబడిన వారు హతసాక్షులైన వారు చూడండి అక్కడ ఏముంది, వారు బ్రతికిన వారై అని ఉంది. అంటే వారు కూడా జీవ పునరుద్ధానంలోనికి 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత వారు కూడా జీవ పునరుద్ధానంలోనికి వెళ్తారు. యేసు ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. అందరూ కలిసి భూమి మీదకి వచ్చి మరి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే చెడ్డవారైన వారు, మరి చెడ్డవారి సంగతి ఏంటండి, మరి చర్చిలో ఉన్న వాళ్ళు విశ్వాసులైన వారు, చర్చిలో అందరు కాదండి, ఎవరైతే క్రీస్తులో నమ్మకంగా ఉంటారో వాళ్ళందరూ ఎత్తబడతారు అంటున్నారు. మరి నిద్రించిన వారు ముందుగా వారి సమాధులు తెరవబడుతున్నాయి అంటున్నారు. అంత బానే ఉంది, మరి చెడ్డవారి సంగతి ఏంటి అంటే కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఇక ఈ మొదటి పునరుద్ధానము తర్వాత ఇక పునరుద్ధానము లేదండి, జీవ పునరుద్ధానము లేదండి. అంటే ఇక మంచి వారికి ఆ క్వశ్చన్ లేదు. మంచివారు ఆ 7 సంవత్సరముల శ్రమ కాలంతో క్లోజ్ అయిపోయింది. వారే జీవ పునరుద్ధానంలోనికి వెళ్లేవారు. ఆ తర్వాత ఇది ఏ మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. అంటే వీరు తీర్పులోనికి రారు, వీరు ధవళ సింహాసనం తీర్పు ఎదుటికి రారు, వీరు నరకంలో వేయబడరు. 7 సంవత్సరముల శ్రమల కాలం తాళ్ళుకొని నిలబడిన వారు ఇక జీవ పునరుద్ధానంలోనికి వెళతారు. వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు దేవునితో క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. మిలీనియల్ కింగ్డమ్, 1000 సంవత్సరముల పరిపాలన క్రీస్తు రెండవ రాకడలో ఉంటుందండి. ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా, ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా మనం చూస్తున్నాము. చివరిగా చూద్దాం 9వ, ఇంకా కొన్ని ఉన్నాయి. 9వ డిఫరెన్స్, సేవ్డ్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ రాత్. ఈ ర్యాప్చర్ లో ఎవరైతే ఎత్తబడతారో వీరందరూ కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, ఎంత గొప్ప విషయం అండి. ఒకవేళ నువ్వు ఇప్పుడు రక్షించబడి వాక్యం వింటున్న నీవు ఇకనైనా మారు మనసు పొంది రక్షణ పొంది, ఇక చాలు ఈ పాడు జీవితం, ఈ లోక జీవితం, ఎందాక లోకంలో నేను పరిగెడతాను. ఈ పరిస్థితులు చూస్తే ఈ రోజు ఎంతో మార్పు వచ్చింది మన ప్రపంచంలో. ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు, సూపర్ పవర్ కంట్రీస్ కూడా ఈ రోజు ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాయి. ఏమైపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ, మెడిసిన్ ఎంతో హై అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీరియడ్ లో ఉన్న ఈ దినాల్లో ఒక మందు కనిపెట్టలేకపోతున్నారు. ఈ కరోనా వైరస్ కు ఒక వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఎవరి వైపు నీ కన్ను చూస్తాయి? ఎవరి తట్టు నీ చేతులు ఎత్తుతావు? ఇకనైనా మేలుకో. ఇప్పుడు ఒకవేళ ఈ సంఘం ఎత్తబడి ర్యాప్చర్ లో నువ్వు ఉన్నట్లయితే దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 10వ వచనం చూద్దాం. తెస్సలోనికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 10వ వచనం మీరు దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను. 1 తెస్సలోనికి రాసిన 1 అధ్యాయం 10వ వచనం ప్రవర్తించితుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడు సత్యవంతుడు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్న వారు సంఘంలో ఎత్తబడిన గుంపులో ఉంటారు. అదే పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అదే పత్రిక తెస్సలోనికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఎందుకనగా మన ప్రభువైన యేసు, ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. నిన్ను నన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము రక్షణ పొందాలని ఆయన కోరిక ఉంటుంది. కానీ ఆయన ఉగ్రతకి మనము నియమింపబడాలి, ఆయన ఉగ్రతకు మనం పాలవ్వాలని ఏసయ్య ఉద్దేశం, ఆయన చిత్తము కాదండి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ విషయాలు మనకి బయలుపరుస్తున్నాడు.
మరి ఇలాంటిది ఒకటి జరగబోతుంది, రాబోయే దినాలు ఇలా ఉంటాయని తెలియపరిచిన తర్వాత కూడా నువ్వు మాట వినకుండా లోకంలోనే ఉంటే మరి నీవు నీ దేవుని ఉగ్రత నీ మీద పడుతున్నప్పుడు దానికి ఎవరు బాధ్యులు? నువ్వే కదా. ఈ రోజైనా నువ్వు కళ్ళు తెరుచుకొని ప్రభు వైపు చూసి నీ ఒక దుష్టత్వాన్ని విడిచిపెట్టి, ఒక నామకార్థపు భక్తిని, శక్తి లేని భక్తిని విడిచిపెట్టి, ఒక నులివెచ్చని జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభు వైపు చూడగలిగితే నువ్వు ఎంతగానో రక్షింపబడతావు కదా. ఎందుకంటే యేసుని నువ్వు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. రాప్చర్ లో ఎత్తబడిన వారు, ఎత్తబడిన గుంపులో ఉన్నవారు దేవుని ఉగ్రతను చూడరు. అదే క్రీస్తు రెండవ రాకడలో ఎవరుంటారు? అన్సేవ్డ్ విల్ ఎక్స్పీరియన్స్ ద రాత్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఎత్తబడరో ఆ 7 సంవత్సరముల భయంకరమైన శ్రమల కాలంలో దేవుని ఉగ్రత వారు చూస్తారండి. రెవల్యూషన్స్ ప్రకటన 6:12-17 చూద్దాం. ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెను తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. క్రీస్తు రెండవ రాకడలో ఇది మహాశ్రమల కాలం. 7 సంవత్సరముల శ్రమల కాలంలో ఎవరైతే ఎత్తబడరో, ఎవరైతే రక్షణ పొందరో, వాళ్ళందరూ ఈ దేవుని ఉగ్రతను చూస్తారు. ఇది 6వ ముద్రలో జరుగుతున్న విషయము. మరి 5 ముద్రలు తట్టుకోగలిగారేమో, కానీ 6వ ముద్రకి భూరాజులు కదిలిపోతున్నారు. గనులు, సహస్రాధిపతులు, గవర్నమెంట్స్, సూపర్ పవర్ కంట్రీస్, మరి చాలా చాలా వెపన్స్ ఉన్న గొప్ప గొప్ప దేశాలు సైతము అంటున్నాయి, గొర్రె పిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నారు, ఈరోజు మందులు కనిపెట్టలేకపోతున్నారు. ఆ రోజు ఆ ఉగ్రత రోజు అంటారు, ఇక మా వల్ల కాదు, మమ్మల్ని కప్పేయండి, ఈ గొర్రె పిల్ల ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నామని. మరి నువ్వు ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తావు? లోకాన్ని ఆశ్రయిస్తావా? లోక అధికారులను ఆశ్రయిస్తావా? నీ ఉద్యోగాన్ని ఆశ్రయిస్తావా? ఎంతకాలం ఉంటుంది? ఇవన్నీ కూడా తాత్కాలికమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యత్వంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలని ప్రభు కోరిక ఏంటున్నది కాబట్టి ఇవన్నీ కూడా నీకు తెలియపరుస్తున్నాడు. తెలిసి తెలిసి ఇక నువ్వు పాపంలోనే ఉండి ఉగ్రత పాలవుతావా, ఇకనైనా ఈ రోజు తెలుసుకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టి ప్రభు రాక కొరకు గొర్రెపిల్ల వివాహోత్సవంలో నీవు కూడా ఉండటకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో గడుపుతావా, నీవే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. నీ ముందు ఈ మాటలన్నీ పెట్టి ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. ఎత్తబడే గుంపులో ఉంటావా? ఈ 7 సంవత్సరముల శ్రమల కాలంలో పాలు పంపులు తీసుకుంటావా? విడవబడుట బహు ఘోరమని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. మరొక వ్యత్యాసం చూద్దాము. 10th డిఫరెన్స్, బిలీవర్స్ ఆర్ టేకెన్ టు ద ఫాదర్స్ హౌస్. మనం ఇందాక చదువుకున్నట్టు యోహాన్ సువార్త 14:1-3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, మరలా నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానని ప్రభు అంటున్నాడు. రాప్చర్ లో ఎత్తబడుతున్న సంఘము మాత్రమే పరలోకంలో నా తండ్రి ఇంటిని చూస్తుంది. ఆ కెరూపుల మీద ఆసీనుడైన వాణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ నిత్యము స్తుతి గానములు దేవదూత గణముల చేత ఘనపరచబడుతున్న పరమ తండ్రిని. మరి ఎందుకండి తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత చూడదా అంటే, ఆ 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధ పరివారముతో భూమి మీదకి దిగి వస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేయక మునిపే ఆయన భూమిని అంతటిని, 7 సంవత్సరముల శ్రమల కాలంలో భూమి చాలా కూడా పాడైపోయి ఉంటది. ఆ శ్రమలు తాళ్ళు ఆ శ్రమలకు తట్టుకోలేక, ఇందాక మనం చదువుకున్నాం ఆ యొక్క పంచభూతాలు కూడా ఆ యొక్క శ్రమలకు తాళుకోలేకపోతున్నాయని, చంద్రుడు రక్తవర్ణం బ్లడ్ మూన్ అయిపోతున్నాడని, అవన్నీ అయినప్పుడు భూమికి చాలా వరకు దాని యొక్క స్థితిని పోగొట్టుకుంటుంది. కాబట్టి 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధ పరివారంతో దిగి వచ్చినప్పుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు భూమిని అంతటిని, పునఃస్థితికి తీసుకుని వచ్చి 1000 ఏండ్ల పరిపాలన ఆయన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత
గోగు మాగోగు యుద్ధము ఫైనల్ గా జరిగినప్పుడు, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత అర్మగద్దే అని యుద్ధం ఒకటి జరుగుతుంది. దాని తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఫైనల్ వార్ ఒకటి జరుగుతుంది. ఆ ఫైనల్ యుద్ధం తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నిత్యత్వంలోనికి ఎప్పటికీ ఎటర్నల్ లైఫ్ అనేది భూమి మీదే. హెవెన్ కమ్స్ డౌన్ క్యాపిటల్ సిటీ న్యూ జెరూసలేం సిటీ నూతన యెరూషలేం పట్టణం పరలోకం నుండి దిగి వచ్చి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ప్రభు నిర్మించిన ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో దిగి వస్తుంది. కాబట్టి ఇక పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అంటే రిజరెక్టెడ్ డు నాట్ సీ ద ఫాదర్స్ హౌస్. ఈ క్రీస్తు రెండవ రాకడలో జీవ పునరుద్ధరణ వెళ్ళిన వారు తండ్రి ఇంటిని చూడలేరు, పరలోకమే దిగి వస్తుంది. నూతన యెరూషలేం పట్టణం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దిగి వస్తుంది. కాబట్టి ఎన్నటికీ నువ్వు తండ్రి ఇంటిని చూడలేవు. ఈ ఎత్తబడిన సంఘము మాత్రమే తండ్రి ఇంటిని చూస్తుంది. చూద్దామా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అతడు సింహాసనములను అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిన మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక. చాలండి, ఈ 4వ వచనం ఇందాక మనం చదివాము. 6వ వచనం చివరిలో ఉంటుంది, దేవునికి క్రీస్తునికి యాజకులైన క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు, భూమి మీద రాజ్యం చేస్తారు. కానీ ఈ యొక్క శ్రమలు, ఈ శ్రమలు తాళుకొని నొసళ్ళయందు గుర్తులు వేసుకొని వారు పునరుద్ధానము చెందిన తర్వాత ఈ భూమి మీద పరిపాలన చేస్తారు. కానీ వారు తండ్రి ఇంటిని అంటే పరలోకాన్ని వాళ్ళు చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎత్తబడే సంఘంలో ఉంటే నువ్వు తండ్రి ఇంటిని చూస్తావు, గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్గొంటావు, లేకపోతే విడవబడి ఘోరమైన శ్రమలు అనుభవిస్తావు. ఆ శ్రమలకు నువ్వు తాళుకోగలవో లేదో కూడా ఎవరు చెప్పలేరు. ఆ తర్వాత నువ్వు బ్రతికి ఉండి బట్ట కట్టగలిగితే అప్పుడు భూమి మీద ఏసైతో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేస్తావు. అలాగ అంతవరకు వెళ్లకుండా ఇప్పుడే సరైన తరుణం కాబట్టి నేను ఎత్తబడే గుంపులో ఉండాలని నువ్వు కోరుకుంటే అది నీకు క్షేమకరం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకను 11th డిఫరెన్స్ లోనికి మనం వెళ్తే ఇమినెంట్, ఇట్ కుడ్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్. ఇందాక నేను చెప్పిన విధంగా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ మాట ఉంటుంది. ఈ ర్యాప్చర్ అనేది ఇట్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్. దానికి ఎలాంటి ఒక సూచనలు కానీ సైన్స్ కానీ లేవు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకి తెలియదు, దానికి ఎలాంటి సూచనలు కూడా లేవు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం ఒకసారి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మాయద్దునని వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పినడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్లనియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకొన్ను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఇక్కడ మీరు ఫుట్ నోట్ లో ఆ మాట చూస్తే, మొదటి ఫుట్ నోట్ లో నాశన పుత్రుడు ధర్మ విరుద్ధ పురుషుడు అని అర్థమిస్తుందండి. 4వ వచనం చూస్తే ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాన్ని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలో కూర్చుండు కనుక ఏ విధముగా నేను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఆ 7వ వచనం చూస్తే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి సంబంధమైన మర్మాన్ని అడ్డగిస్తున్నది ఎవరండి? ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. మధ్య నుండి తీసివేయబడేది సంఘమే. ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో తెలీదు. ఈ సంఘము అడ్డగించు ఆ యొక్క ధర్మ విరోధిని ఆ యొక్క సాతాన్ని అడ్డగిస్తున్నది సంఘమే. ఈ లోకంలో ఉన్నది ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి ఆ అపవాదిని ఎదిరిస్తున్న ఈ సంఘము కొనిపోబడిన తర్వాతే మనకి శ్రమల కాలం ప్రారంభమవుతుంది. కానీ ఈ యొక్క ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది? అది ఈ రోజే జరగచ్చు, ఈ క్షణమే జరగచ్చు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా బయలుపరిచినట్టుగా మరి అది చాలా సమీపంలో ఉన్నది, ఎంతో దూరంలో లేదని దేవుని యొక్క సేవకురాలుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి క్రీస్తు రెండవ రాకడలో అయితే క్యాన్ నాట్ అక్కర్ ఫర్ అట్లీస్ట్ 7 ఇయర్స్. 7 సంవత్సరముల మహాశ్రమల కాలం అయిపోయిన తర్వాతనే యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తారు అని నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు రెండవ రాకడంటే యేసే ఎప్పుడొస్తాడని ఎదురు చూడక్కర్లా. 7 సంవత్సరముల శ్రమల కాలం తప్పనిసరిగా జరగాలి. ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాతే
యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధ పరివారంతో ఈ భూమిదికి వస్తారు. అంతకు ముందు మాత్రము ఆయన భూమిదికి రారు, ఆకాశ మండలంలోనికి వస్తారు, సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము చాలా వరకు ధ్యానించాము ప్రియ దేవుని బిడలారా. మరి ప్రభు అయితే ఈ విషయాలన్నీ కూడా బయలుపరచమని, ఇవన్నీ మేము ముందు పెట్టమని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మేము ముందుకు వచ్చాము. మేము ఎంతో ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ఇది ఎప్పుడో చెప్పవలసిన ఈ మర్మాలు, కానీ దేవుని సన్నిధిలో నెలలు నెలలు రోజులు రోజులు ఉపవాసాలు ఉండి ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు అనేకమైన మర్మాలు ప్రభు బయలుపరుస్తున్నాడు. చాలామంది సేవకులు, పెద్ద పెద్ద మరి బోధకులు ఈ యొక్క మర్మాలు వారు తెలియపరుస్తూనే ఉన్నారు. సంఘము వింటూనే ఉంది, కానీ విని విననట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న నీవు ఇంకా చాలు ఈ నులివెచ్చిన స్థితి, నామకార్థపు పరిస్థితి. మీకు ఒక విషయం చెప్పన, అన్యులు విడిచిపెట్టబడతారేమో నువ్వు అనుకోవచ్చు, కానీ ఎత్తబడే గుంపులో బహు తక్కువ మంది ఉంటారు. మరి సంఘములో ఒక 1,000 మంది, 10,000 మంది, 20,000 మంది సంఘస్థులు ఉంటే అందరూ ఎత్తబడతారని లేదండి. మొన్నటి దినాన మనం ధ్యానించాం యూదా పత్రికలో నుంచి, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలో ఆ రోజు మనం ధ్యానించడం జరిగింది. మీకు వీలైతే ఆ యొక్క ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి మీరు చూడండి. కొన్ని పాయింట్స్ ఆ రోజు చెప్పడం జరిగింది. సంఘంలో నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే నువ్వు నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతికితే మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు, మనం ఎలాగో ర్యాప్చర్లో ఉంటాము అన్నది మనము మరి ధ్యానం చేశాము. ఈరోజు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒకే ఒక పాయింట్ మీ ముందుంచుతున్నాను. ర్యాప్చర్ అండ్ సెకండ్ కమింగ్ ఆర్ నాట్ ద సేమ్. సంఘం ఎత్తబడటము, అలాగే క్రీస్తు రెండవ రాకడ, రెండు కూడా ఒకటి కానే కాదు. క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘం ఎదురు చూడొద్దు. సంఘం ఎదురు చూడవలసింది సంఘం ఎత్తబట్ట కొరకు. ర్యాప్చర్ కొరకు సంఘము ఎదురు చూడాలి. ఈ యొక్క వధువు సంఘము భూలోకంలో నుండి పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్ళబోచుండగా, ఇప్పుడైతే మనం క్రీస్తు శరీరముగా ఉన్నామండి. మనకి శిరస్సేస్తు క్రీస్తు ప్రభు, క్రీస్తు యొక్క శరీరమే మనము. అంటే విఆర్ ఇన్ వన్. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఎత్తబడతామో, ఇదిగో ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంలోనికి మనం చేర్చబడతాము. ఆ యోహాను భక్తుడితో అంటున్నాడు, నువ్వు గొర్రెపిల్ల భార్యను చూస్తావా? అవును చూస్తాను చూపించి అన్నప్పుడు నూతన యెరూషలేం పట్టణాన్ని చూపిస్తాడు. నూతన యెరూషలేం పట్టణంలో ఎవరుంటారు? ఈ ఎత్తబడే సంఘము ఆ నూతన యెరూషలేం పట్టణంలో ఉంటుంది. సంఘం ఎప్పుడైతే పట్టణంలోనికి చేర్చబడుతుందో వధువు సంఘముగా మార్చబడుతుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం వధువు సంఘము కాదు, మనం క్రీస్తు శరీరం, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కానీ ఎప్పుడైతే ఎత్తబడతామో, నూతన యెరూషలేం పట్టణంలో చేర్చబడతామో, గొర్రెపిల్ల భార్యగా మార్చబడతాము, ఆ వధువు సంఘముగా మనం అక్కడ తీర్చిదిద్దబడతాము. కాబట్టి ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ ద సెకండ్ కమింగ్. క్రీస్తు రెండవ రాకడ కొరకు నువ్వు ఎదురు చూడకూడదు, ర్యాప్చర్ కొరకు ఎదురు చూడాలి. సంఘము, పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని ఎప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళబోచున్నావో అందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని సిద్ధపాటు కలిగి, మెలకు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. దేశం కొరకు ప్రార్థిస్తూనే, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తూనే చూడండి, ఈరోజు ఇటలీ దేశంలో ఆ ప్రధాని అయితే మా చేతులు దేవుని వైపు ఎత్తుతున్నాము, ఇక మా వల్ల ఏమీ కాదు అని అంటున్నారు. భూరాజులు, సహస్రాధిపతులు, గొప్ప గొప్ప వారు సైతము చేతులెత్తేసే రోజులు రాబోతున్నాయి, దేవుని తట్టు చూసే రోజులు రాబోతున్నాయి. మరి వారి వైపు నువ్వు చూస్తావా? లేక ఈ మర్మాలు దేవుడు నీకు తెలియపరిచినప్పుడు, ఈ సత్యం ప్రభు నీకు తెలియపరిచినప్పుడు మరి క్రీస్తు వైపు చూస్తావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఉగ్రత పాలవ్వాలని ప్రభు చిత్తం కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఈ ఉగ్రతలో నేను గాని, నా కుటుంబం గాని, నా సంఘము గాని మరి నశించిపోయేవారు ఎవరు కూడా లేకుండా భారము కలిగి ప్రార్థిస్తానని ఈ దినం నుండి ఒక మంచి నిర్ణయం తీసుకొని, వెయిట్ అపాన్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టు. ఆయన రాక కొరకు, అనగా ఎత్తబడే ఒక గుంపులో ఉండుట కొరకు, ఆకాశ మండలంలో ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడు ప్రియ దేవుని బిడ్డ. ఈ మాటలను వింటున్న నీవు గొప్పగా ఈ మాటలు నీ హృదయంలో ఫలించాలని, నీ హృదయంలో నాటబడాలని ఎంతగానో కోరుకొనుచు. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో. ఈ యొక్క ప్రార్థన కూడికను ముగిద్దాము. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మేము ముందుకు ఈ మాటలు తీసుకుని రావడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో మాకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికెంతో ఆలస్యమైందని నేనైతే అనుకుంటున్నాను. మరి మాటలు వినిపించబడుతున్నప్పుడు
ఓ క్రీస్తు రెండవ రాకడ ఒకటే ఉందనుకున్నాము, దానికన్నా ముందు సంఘం ఎత్తబడిపోవాలి. క్రీస్తు రెండవ రాకడ ఇప్పుడు లేదు, సంఘం ఎత్తబడిన తర్వాత, శ్రమల కాలం అయిపోయిన తర్వాత సెకండ్ కమింగ్, రెండవ రాకడ ఉందా? ఈ రోజు నేను తెలుసుకున్నాను కాబట్టి మీ ఇండ్లలో ఉండి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రోజు తెలుసుకున్నాను కాబట్టి ప్రభా, నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. మరి నాకు మీరు ఈ విషయాన్ని బయలుపరిచారు. మరి ఎత్తబడే గుంపులో నేను ఉండాలి అని ఎంతగానో ఆశపడుతున్నానని అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మరి ఏ స్థలాల్లో ఉన్నారో ఆ స్థలాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని బట్టి మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే కొన్ని నిమిషాలు మోకరించి ప్రభు సన్నిధిలో ఆయన సహాయం కొరకు వేడుకోవాలని ప్రభు పేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నారు. దయచేసి ఈ సమయము లేనటువంటి దేశాలు రాజ్యాలు లోకంలో ఉన్నప్పటికీ కూడాను దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఉచితమైనటువంటి కృప ద్వారా మనందరినీ కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రార్థన చేసి చేయడానికి తన కృపనిచ్చాడు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి మన రెండు హస్తాల పైకెత్తి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధరా, జీవమంగళ తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రభువైనా సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి అయ్యా ఇప్పటి వరకు ప్రభువా నీ మాటల ద్వారా ప్రభువా మేము నాయనా ఆలకించి ఉన్నాం ప్రభువా. నీ రాకడ దినాల్లో ప్రభువా అంత్యకాల గడియలలో అయ్యా సంఘం ఎత్తబడే సమయాల్లో ప్రభువా మేము ఉంటూ ఉండగా మా ఆత్మీయ స్థితిని ప్రభువా కావలసినటువంటి ఉజ్జీవాన్ని అయ్యా బలమును శక్తిని ప్రభువా దయచేయమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము ఎలాగూ నడుచుకోవాలో ప్రభువా అయ్యా ప్రభా నీవు నాయనా మాతో మాట్లాడిన ప్రభానికి స్తోత్రాలు. అయ్యా ప్రభా బుద్ధి గలవారిగా ప్రభా అయా ఈ లోకానికి జ్యోతుల వలె ప్రభా మేము వెలుగు చూడడానికి సహాయం చేయండి. అయ్యా మేము నాయనా చీకటి సంబంధులము కాము ప్రభా, అయా మేము చీకటి వారము కాము నాయన. నీకు స్తోత్రాలు. నీ వెలుగులో నడుస్తున్నప్పుడు ప్రభా అయా వెలిగించబడుతూ అనేక మందిని నాయనా ఇంకనూ ఆత్మీయ స్థితిలో వెలిగించబడేటటువంటి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఇండ్ల దగ్గర ఉండి ప్రభా ఈ ప్రార్థనా కూడికలు అయా పాల్గొని ఉంటున్నారు వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా అయా ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు. ఈ ప్రపంచంలో అయినా వస్తున్నటువంటి ఈ యొక్క తెగులను ప్రభా వైరస్ని క్రీస్తు రక్తములు ప్రభా దహించి వేస్తున్నామయ్యా. నీ యొక్క శక్తి గల నామములు అయా విడుదల కలుగునుగాక నాయనా. దేశము స్వస్థపరచబడునుగాక నాయనా. మా దేశాలు నాయనా మా రాష్ట్రాలు యేసు క్రీస్తు నామములు స్వస్థత కలుగునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు. ప్రతి దేశాన్ని మీరు ముట్టండి, ప్రతి రాష్ట్రాన్ని మీరు తాకండి ప్రభా. ప్రతి ఒక్కరునైనా నీకు అనుకూలముగా ఉండడానికి సహాయం చేయండి. లోబడ నల్లని ప్రజల వైపునైనా నీవు కనులెత్తి ప్రభా చేతులెత్తి చూస్తున్న దేవుడు వైపునావు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరునైనా నీ తట్టు చూడడానికి సహాయం చేయండి. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుందన్న వాగ్దానము అయ్యా మా దేశములో ప్రపంచ దేశాలలో నెరవేర్చబడునుగాక ప్రభువానికి స్తోత్రాలు. కేవలం నీ యొక్క సహాయము ద్వారానే ప్రభువా అయా ప్రపంచంలో సమాధానము దయచేయండి. అయా స్వస్థత దయచేయండి. బాధలో ఉన్న వారిని విడిపించండి నాయనా. ఇటలీ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నాయనా చైనా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా స్పెయిన్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అమెరికా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ప్రభువానైనా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయా ఇంక ఉన్నటువంటి ప్రతి దేశములనైనా నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా. భారతదేశంలో రాష్ట్రాలలో అయా తెరవేగుతున్నటువంటి వైరస్ను యేసు రక్తములు దహించి వేయబడినగాక అని ప్రకటిస్తున్నాం ప్రభువా. నీవు స్వస్థపరచే దేవుడు అయినా అయా యెహోవా రాఫాగా మా దేశంలో మీరు ఉండమని అడుగుతున్నాము. యెహోవా రాఫాగా ప్రపంచ దేశాల్లో నీ యొక్క మహిమను కనపరుచుకోవడం అని అడుగుతున్నాం ప్రభువా. నీ ప్రత్యక్షతను కనపరుచుకోవడం అని అడుగుతున్నాము అయినా.
నీ దేవుడు ఏమాయనని ప్రభు అన్య జనులు అల్లరి చేయి చూడగా ప్రభు ప్రతి నోరు యేసు నామములో మొయ్యబడినగాక నాయన నీకు స్తోత్రాలు. అయ్యా మా దేవుడు శూర కార్యములను చేసే దేవుడని యావత్తు ప్రపంచములో ఉన్నటువంటి జనులు తెలుసుకుందురుగాక ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా నీ పరాక్రమమైనటువంటి కార్యములను ప్రభు నీ అద్భుతమైనటువంటి కార్యములను ప్రభు మా దేశంలో ప్రపంచ దేశాల్లో మీరు చేయమని అడుగుతున్నాము. నాయనా ఎంతో మంది కన్నీరుతోనైనా రోధిస్తూ ఉన్నారు, బాధలు ఉన్నారు, వారందరిని అంధకారంలో కూరుకుపోయి ఉన్నారు. వారందరినీ కూడా మీరు ఈ యొక్క సాయంకాల సమయంలో రక్షించమని అడుగుతున్నాం. నీ దయగల హస్తాలతో ప్రభా ఒకసారి నిమునైనా శిలువ రక్తము ద్వారా సంధించమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా ఈ యొక్కనైనా ప్రతి దినమునైనా సాయంకాలమున జరుగుతున్నటువంటి ఈ యొక్కనైనా ప్రాముఖ్యమైనటువంటి లైవ్ ప్రోగ్రాములు ప్రతి బుడలను మీరు దర్శించిన ఆయన ఎంతమంది అయితే నీకు దూరముగా జీవిస్తున్నారో వారందరినీ ప్రభాని ఐక్యపరచి నీ సమాధానము దయచేయమని అడుగుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయములు మా దేశాన్ని, సరిహద్దులను, మా రాష్ట్రాలను ప్రభా, మా పట్టణాలను అయినా, అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్నినైనా నీవు బాగు చేసి స్వస్థపరిచిన అయినా నీ యొక్క మహిమను ప్రత్యక్షపరచుకోవాలని ఏసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, స్వస్థత మన దేశానికి, రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకు సదాకాలము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ లైవ్ ప్రోగ్రాంలో దేవుని యొక్క మాటలు మీరు ఆలకించండి. ఈ అంత్యకాలపు గడియ వర్తమానాలను మీరు కూడా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూడండి. తెలియని వాటి వారికి పరిచయం చేయండి. ఈ యొక్క అంత్యకాల గడియల్లో క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే ఆధ్యాత్మిక సందేశాలు మీ యొక్క ఆత్మీయ బలము కొరకు, ఉద్యమం కొరకు మాత్రమే ప్రకటించబడుతున్నాయి. కాబట్టి మీరు గమనిక కలిగి సోమరుల వలె కాక, నిద్రమత్తుల వలె కాక, మెలకువ కలిగి దేవుని మాటలు విని ఎత్తబడే సంఘములో మీరు ఉండాలని దేవుని సేవకునిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించునగాక. ఆమేన్.